ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అద్భుతమైన చరణాన్ని మనం పాడుకోవటం అనేది జరుగుతోంది ఇక్కడ మరల చూస్తే సోడునే ఆభవ తమ తుమచి బులవియోగమాయా శక్తి ముఖజన తారాయ గేలీ సోడుని ఆ భవ తమరజని విలయ చూడండి ఓ సాయి సంసారమనే అంధకారము నిన్నైతే వదిలేసింది సంసారాన్ని ఎలా పోల్చారు అంధకారంతో పోల్చారు కాబట్టి అంధకారము ఆయన పరమాత్ముడు పరబ్రహ్మం కాబట్టి ఆయనకేమీ లేదు ఆ సంసారం కానీ మనం ఆ అంధకారంలో చిక్కుబడిపోయి ఉన్నాం అందుకేమంటున్నాం పరిహి అజ్ఞానాసి తుమచి బులభియోగ యోగమాయ శక్తి నాహ్మా ఎతికించి తిహి తిజలా సారాయ కాబట్టి మమ్మల్ని ఆవరించిన ఆ మాయను తొలగించడానికి మాకు నువ్వు సహాయపడుదేవా ఎలా తుమీచతీతే సారునిదావా మొగజన తారాయ నీ అతి శక్తివంతమైన అతి ఆకర్షితమైన అతి అద్భుతమైన అత్యంత సౌందర్యమైన నీ ముఖాన్ని అలా మేము చూస్తే చాలు ఆ మాయ వదిలిపోతుంది మా కాబట్టి కనులు మూసినా కనులు తెరిచినా నువ్వే మాకు కనపడాలి చంద్రుడిలో కనపడు సూర్యుడిలో కనపడు ఆకాశంలో కనపడు అందరిలో కనపడు ఆ యోగాన్ని మాకు ప్రసాదించు ఆ చూసే దృష్టిని మాకు ప్రసాదించు అని చెప్పి వేడుకుంటున్నాం ఈ చరణం ద్వారా ఈ చరణం చెబుతూ ఉంటే మాయ పట్టిన ఒక భక్తుడి ఉదంతం గుర్తుకొస్తోంది నాకు ఆ భక్తుడే మద్రాస్ భజన సమాజం ఇప్పుడు చెన్నై చెన్నై అయింది కానీ అప్పట్లో మద్రాసి అనేవారు మద్రాసులో ఒక భజన బృందం ఉందట ఆ బృందం యజమాని భార్య చెల్లెలు కూతురు వీరి నలుగురు ప్రతి సంవత్సరము పర్యటన చేస్తూ ఉదర పోషణ కోసం భజన్లు చేస్తూ సంసారాన్ని గడుపుతూ ఉండేవారు అతనికి కాస్త ధన పిపాసి దక్షిణ ఇస్తే వాడి దగ్గరికి పోయి పాడేవాడు ఆ సంవత్సరం ప్రారంభమవుతూ అనుకున్నట్ట ఈ సంవత్సరం విపరీతంగా డబ్బు సంపాదించాలి అని సరే మరాఠా ప్రాంతాల్లో అడుగు పెట్టగానే ఎంక్వైరీ చేశాడు ఇతను అన్నా ఇక్కడ బాగా డబ్బులు ఇచ్చేవాడు ఎవడు అని ఒక ఆయన ఛాయ్ తాగుతూ చెప్పాడట బాబు నీకు పైసలే కావాలి అంటే సిరిడికి పో అక్కడో పిచ్చోడు ఉన్నాడు ఆ పిచ్చోడు ఏం చేస్తాడు ఎంత కావాలంటే అంత దక్షిణ ఇస్తాడు వింటే కాబట్టి ఆయన దగ్గర పో డబ్బులు బాగా ఇస్తాడని చెప్పారట వీరు ఆనందంతో సిరిడికి ప్రయాణమయ్యాడు వెళ్ళాడు బాబాకు నమస్కారం చేశాడు బాబాకు చెప్పాడు బాబా మేము భజన చేయడానికి వచ్చామని బాబా ఏమన్నాడు చూడండి ఆయనకి అన్నీ తెలుసు అలాగా మొదలు పెట్టండి అన్నాడు బాబా ఇంకా వీడు ఓ అన్ని రకాలుగా పాడుతున్నాడు బాబా పట్టించుకోవట్లా కార్యక్రమం అయిపోయింది బాబా దగ్గరికి వచ్చాడు బాబా రెండు రూపాయలు బేటా ఏలే అనిచ్చాడు వీడి గుండె పగిలిపోయింది అక్కడ వేరేవాడు విపరీతంగా డబ్బులు ఇస్తాడు బాబా అని చెబితే కేవలం రెండు రూపాయల అని సమాధానపరుచుకున్నాడు సరిగ్గా వినలేదేమో నా టాలెంట్ చూడలేదు ఇంకా రేపు కూడా ప్రదర్శిద్దాం రేపిస్తాడేమో డబ్బులని తను వెళ్ళిపోయాడు మొర్నాడు మరల భజన కచేరీ ప్రారంభమైంది బాబా పట్టించుకోలే ఈ లోపల అతను రాముడి యొక్క కీర్తన ఒకటి పాడుతూ ఉంటే అతని భార్య ఒక్కసారిగా లేచి నృత్యం చేయటం ప్రారంభమిచ్చిందట డ్యాన్స్ చేయటం వీడికి అది అవమానంగా ఉంది చేయి పట్టుకొని గుంజుతున్నాడు కూర్చో కూర్చో అంటున్నాడు ఆమెమో కూర్చోట్లా చేయి విదిలిస్తుంది డ్యాన్స్ చేస్తుంది కచేరీ అయిపోయింది వీడికి లోపల ఆశ బాగా డబ్బులు ఇస్తాడని మరల బాబా పిలిచాడు పిలిచి ఏలే అని రెండు రూపాయలు ఇచ్చాడు మళ్ళీ వీడికి కడుపు మండిపోయింది ఇంకా తన బసకు వెళ్ళిపోయాడు ఇంటికి ఎక్కడైతే రూంలో ఉన్నాడో అక్కడికి పోయి తిట్టుకోవడం ప్రారంభించాడు ఇంక బాబాని భార్య ఏమందంటే అయ్యో ఆయన గొప్పవాడండి దయచేసి తిట్టకండి ఆయన్ని పాపం వస్తుంది అనగానే అప్పుడు గుర్తొచ్చింది వీడికి భార్యను తిట్టడం మొదలు పెట్టాడు నువ్వేం మనిషివే అందరి మధ్యలో డ్యాన్స్ చేస్తావా నృత్యము నా పరు పోయింది అని అరిచాడు అప్పుడు ఆ తల్లి ఏముందో చూడండి